మీ కాలేజీలో ల్యాబ్ ఉందా? లైబ్రరీ సంగతి ఏంటి? పాఠాలు చెప్పే అర్హత లెక్చరర్ లేకుందా? ఇక ముందు ఏ మాత్రం తేడా వచ్చినా కాలేజీలు మూసుకోవాల్సిందే. నాణ్యత ప్రమాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకే కాదు అధ్యాపకులకు మెరిట్ ఉండాల్సిందే. యువతకు డిగ్రీతో పాటు ఉద్యోగం చేతికందేలా వ్యవస్థను మార్చేయనున్నారు. ప్రపంచాన్ని మార్చేగల శక్తి క్లాస్ రూమ్ కొట్టింది. నాణ్యమైన చదువు, విద్యార్థులకు క్రమశిక్షణ, బిరుదులతో కూడిన విద్య అవసరం. వ్యాపారంగా మారిపోయిన విద్యా వ్యవస్థను, రోజు రోజుకి నీరుగారిపోతున్న ప్రమాణాలను సంస్కరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో తెలంగాణలో నాణ్యత లేని 173 కళాశాలలు మూతపడ్డాయి. ఆ ట్రెండ్ ఇప్పుడు ఏపీలో మొదలైంది. ల్యాబ్లు, నైపుణ్యత కలిగిన ఫ్యాకల్టీ, మౌలిక వసతులున్న కాలేజీలకు మాత్రమే అనుమతులివ్వనున్నారు. ప్రమాణాలు పాటించని కొన్ని కళాశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఏటా 3 లక్షల మంది చదువులు ముగించుకుని జాబ్ మార్కెట్ లోకి వస్తున్నారు. కేవలం 1 లక్ష మందికే ఎంప్లాయ్మెంట్ దొరుకుతోంది. మిగతా వారి పరిస్థితి గాల్లో దీపంగా మారుతోంది. ఈ దుస్థితికి శుభంకార్డు వేయాలని ఏపీ ప్రభుత్వ సంకల్పం. యువత పట్టాలు చేత పట్టుకుని కాళ్ళు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు. నాణ్యమైన చదువుతో డిగ్రీ చేత పట్టుకుంటే పొరుగు ఖాయమయ్యేలా వ్యవస్థను మార్చనున్నారు. పరీక్షా పద్ధతుల్ని సరిచేసేందుకు సర్కార్ సిద్ధమైంది. బయోమెట్రిక్ హాజరు, ల్యాబ్, లైబ్రరీ, అందమైన గదులు, ప్రతిభ కలిగిన ప్రొఫెసర్లు ఉన్న కాలేజీలకు ఏ కేటగిరీ ఇస్తారు? ఓ మోస్తరు సౌకర్యాలుంటే బి గ్రేడ్. వీటికి కొంత సమయం ఇచ్చి మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తారు. మిగతా వాటికి ప్రభుత్వం గుర్తింపు రద్దు చేస్తుంది. నిబంధనలు పాటించిన కాలేజీలకే ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఉన్నతమైన ప్రమాణాలు పాటించే కాలేజీలు ఏపీలో చాలా తక్కువ. అందుకే ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేలా మార్గదర్శకాలు రూపొందుతున్నాయి.